ఏపీ మంత్రివర్గ కూర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి పార్టీలో ఎవరికెన్ని బెర్తులు దక్కుతాయన్న ఆసక్తి నెలకొంది. ఈ నెల 12న కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. అప్పుడే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఏపీలో కేబినెట్ కూర్పు చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అనుభవం, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకోనున్నారు. అలాగే మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ఎన్ని బెర్తులు కేటాయిస్తారన్నది మంగళవారం నాటికి పూర్తిగా తెలిసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏపీలో కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. పవన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ సభ్యుడిగా శాసనసభలో అడుగు పెడుతుండడం ఒకెత్తు అయితే, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారడం మరో ఎత్తు. పైగా కూటమి ప్రభుత్వంలో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో సీఎం పదవి విషయంపై పలు సందర్భాల్లో రకరకాల చర్చోపచర్చలు, కామెంట్లు నడిచాయి. అయితే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఏపీ తిరిగి గాడిన పడాలి. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో జనసేన అధినేత తీసుకోబోయే పదవి విషయంలో ఉత్కంఠ నెలకొంది. జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్బంలో డిప్యూటీ సీఎం పదవిపై సానుకూలంగా ఉన్నట్లు ప్రచారమైతే జరుగుతుంది. కేబినెట్లో చేరడం ద్వారా పవర్ షేరింగ్లో కీలకం కావాలనుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మార్క్ ఎలా ఉండబోతోందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అటు ఏపీ బీజేపీ 3 మంత్రి పదవులు అడుగుతున్నట్లుగా తెలిసింది. అయితే తాము కేంద్రంలో 2 కేంద్ర మంత్రి పదవులే తీసుకున్నామని, ఏపీలోనూ అదే ఫార్ములా అప్లై చేద్దామని చంద్రబాబు చెప్పినట్లుగా చెబుతున్నారు. దీనికి బీజేపీ నేతల రియాక్షన్ ఏంటన్నది కీలకంగా మారింది. అటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి లోక్సభ స్పీకర్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మోడీ 3.0 కేబినెట్లో ఏపీ నుంచి 3 ఛాన్స్ ఇచ్చారు. అందులో ఇద్దరు టీడీపీ నుంచి పొత్తులో భాగంగా బెర్తులు పొందితే మరొకరు బీజేపీ నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ. నిజానికి అధ్యక్షురాలిని కాదని శ్రీనివాసవర్మకు బెర్తివ్వడంపై రకరకాల చర్చ అయితే జరిగింది. కాని పురంధేశ్వరికి అంతకు మించిన పదవి వస్తుందన్న టాక్ కూడా ఢిల్లీలో నడుస్తోంది. ఇక ప్రభుత్వం మారగానే అమరావతిలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ముళ్లకంపల తొలగింపు 3 షిఫ్టుల్లో కొనసాగుతుంది. గత ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం, అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఇక్కడి పనులన్నీ మూలన పడ్డాయి. తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడంతో అమరావతి పనులు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు హయంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ దఫా మాత్రం అమరావతి రాజధానిని శాశ్వతం చేయడానికి కీలక ప్రణాళికలతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. మళ్లీ రియల్ భూమ్ తీసుకురావడంతో పాటే నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే ప్రణాళికతో ఉన్నారు.